గ్రామాల అభివృద్దితోనే దేశాభివృద్ది సాధ్యమన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. కొత్త పంచాయతీరాజ్ చట్టంతో రాష్ట్రంలో గ్రామాల దశ మారుతుందన్నారు. సర్పంచ్లు, కార్యదర్శులకు శిక్షణ ఇచ్చే రీసోర్స్ పర్సన్స్ తో ప్రగతి భవన్లో సమావేశమైన ముఖ్యమంత్రి పల్లె ప్రగతికి పలు సూచనలు చేశారు. పంచాయతీలకు నిధుల కొరత లేదన్న సీఎం విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదని హెచ్చరించారు. గ్రామాలు అభివృద్ది చెందితేనే రాష్ట్రం, దేశం అభివృద్ది చెందుతుందన్నారు సీఎం కేసీఆర్. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలోని వనరులు, అవసరాలను బేరీజు వేసుకుంటూ 5 ఏళ్ల గ్రామ ప్రణాళిక తయారు చేసుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు. కొత్తగా ఎన్నికైన సర్పంచులు, వార్డు మెంబర్లు ప్రజలను కలుపుకొని సామూహికంగా గ్రామాభివృద్దికి పాటుపడాలని పిలుపునిచ్చారు. దానికి అనుగుణంగా పనులు చేయాలన్నారు. పంచాయతీలకు అవసరమైన నిధులను కేటాయిస్తామన్నారు. గ్రామాల్లో ఆర్థిక పరిపుష్టత వస్తే సరే, సమైక్య రాష్ట్రంలో మనకు కొంత వివక్ష జరిగింది, నీళ్లు రాలే, కరెంటు బాధలు ఉండి చాలా చాలా ఇబ్బందులు ఉండేవి. ఈ మధ్యన తొలిపోయింది ఆ బాధ, ఆ పీడ పోయింది. ఇప్పుడు కరెంటు పీడ లేదు. అట్నే ఇలా సాగునీటి వ్యవస్థ కూడా డెఫినెట్ గా ఈ వర్షకాలం వచ్చే వరకు మనకు కార్యాచరణ ప్రాజెక్టు వస్తుంది. గ్రామ సర్పంచ్, గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు అందరూ రోజుకు ఒక బస్తీలో పోయి కూసువాళ్ళు. ఇలా యాదవుల బస్తీ అన్నా, మన గొల్లెట్లని మన పెంపకం ఎట్టుంది, మంచుకున్నామా చెడ్డగునమా, ప్రభుత్వం లేని కార్యక్రమాలని ఏం లేవు. కాబట్టి స్వాభావికంగా ఉండాలి, సహజంగా ఉండాలి, న్యాచురాలిటీని కోల్పోవద్దు. మంచిగా ప్రజలతో కూడా అట్నే కలిసిమెలిసి కలివిడిగా ఉండాలి, గొప్పగా ఉండాలి. అదే, ఎందుకంటే మనం ఎంత కలివిడిగా ఉంటే అంత సమస్య తెలుస్తుంది, ఓపెన్ గా చెప్తారు ప్రజలు. కొత్తగా ఎన్నికైన సర్పంచులకు, కార్యదర్శులకు శిక్షణ ఇచ్చే రిసోర్స్ పర్సన్స్ తో కేసీఆర్ ప్రగతి భవన్ లో సమావేశమయ్యారు. గ్రామం ఇప్పుడు ఎక్కడుంది, 5 ఏళ్ల తర్వాత ఎక్కడికి పోవాలి, 5 ఏళ్లలో ఎన్ని నిధులు వస్తాయి, వాటితో ఎలాంటి పనులు చేయాలి అనే విషయాలను నిర్ధారించుకొని రంగంలోకి దిగాలని చెప్పారు. గ్రీన్ విలేజ్, క్లీన్ విలేజ్ నినాదంతో గ్రామంలో పచ్చదనం పెంచడానికి, పారిశుద్ధ్య పరిరక్షణకు, శ్మశాన వాటికల నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు సీఎం. కొత్త గ్రామీణ తెలంగాణను తయారు చేసే చేంజ్ ఏజెంట్లుగా, మెంటర్లుగా రిసోర్స్ పర్సన్లు వ్యవహరించాలని చెప్పారు. గ్రామాన్ని పచ్చగా, క్లీన్ గా, పరిశుభ్రంగా పెట్టుకోవడం, ఆరోగ్యంగా పెట్టుకోవడం మీ కర్తవ్యం అని కొంచెం బాగా చెప్పవలసిన అవసరం ఉంటుంది. దయచేసి తక్కువ డబ్బుతోని ఎక్కువ పని జరిగేటువంటి వ్యూహాలు అవలంబించాలి సర్పంచులు. కంపల్సరీ మంత్లీ ఒక రోజైనా శ్రమదానం చేసేటువంటి కార్యక్రమం కూడా పెట్టుకోవాలి, అది మంచిది. డెవలప్మెంట్ ఎప్పుడు హ్యూమన్ ఇండెక్స్ పారామీటర్లు కూడా, ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ మనీ కంటే కూడా ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ మైండ్ పెద్దది. ఒక గొప్ప కార్యం సాధించాలి, గొప్ప లక్ష్యాన్ని చేరుకోవాలి, గొప్ప గమ్యాన్ని ముద్దాడాలంటే తప్పకుండా చాలా మొండిగా, ధైర్యంగా, టెనేషియస్ గా మొండిగా పర్సూ చేయాలి. తప్పకుండా గ్యారంటీ సక్సెస్ అయితే కాకపోయి ముచ్చటే లేదు. రిసోర్స్ పర్సన్లకు శిక్షణ ఇచ్చే సందర్భంగా కేసీఆర్ టీచర్ అవతారం ఎత్తారు. ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సీఎం నిలబడే మాట్లాడారు. భోజన విరామం తర్వాత 3 నుంచి 5 గంటల వరకు మళ్లీ నిలబడే మాట్లాడారు. గ్రామ పంచాయతీ కొత్త చట్టం, పంచాయతీల బాధ్యతలు, విధులు, నిధులు సమకూరే మార్గాలు, ఖర్చు పెట్టే పద్ధతులు, ప్రజాప్రతినిధులకు నైతిక నియమాలు, రిసోర్స్ పర్సన్ల బాధ్యతలపై సుదీర్ఘంగా మాట్లాడారు. సీరియస్ గా చెబుతూనే అప్పుడప్పుడు చెలోక్తులు విసిరారు. దీంతో సభలో నవ్వులు విరబూశాయి. కార్యక్రమం చివరిలో సాయంత్రం 5 నుంచి 6 మధ్య ఇంటరాక్టివ్ సెషన్ జరిగింది. ఈ సందర్భంగా రిసోర్స్ పర్సన్ల సందేహాలకు సీఎం సమాధానాలు చెప్పారు. ప్రతి 6 నెలలకోసారి రిసోర్స్ పర్సన్స్ తో తాను స్వయంగా సమావేశం అవుతానన్నారు సీఎం కేసీఆర్. పన్నులు వసూలు చేయని పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకుంటామన్నారు. వీధి దీపాలు, వివాహ రిజిస్ట్రేషన్, జనన మరణ రికార్డుల నిర్వహణ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలోనే జరగాలన్నారు. ప్రతి గ్రామంలో దోబీఘాట్లు నిర్మించాలని సూచించారు. 14వ ఆర్థిక సంఘం ద్వారా గ్రామాల అభివృద్ధికి నిధులు వస్తాయన్నారు సీఎం. రాష్ట్రం కూడా వీటికి అదనంగా కొన్ని నిధులు ఇస్తుందన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నియోజకవర్గ అభివృద్ధి నిధులను కూడా ఈసారి గ్రామాల అభివృద్ధికే వినియోగిస్తామని చెప్పారు. ఈ నిధులే కాకుండా రాష్ట్ర బడ్జెట్లోనూ నిధులు కేటాయిస్తామన్నారు సీఎం. ప్రభుత్వం సమకూర్చిన నిధులు ఎలా ఖర్చు పెడుతున్నారో తెలుసుకోవడానికి 25 బృందాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఎక్కడ తేడా వచ్చినా సర్పంచ్, గ్రామ కార్యదర్శులను సస్పెండ్ చేస్తామని స్పష్టం చేశారు. దీనికోసం చట్టంలో కూడా నిబంధనలు పొందుపరచామని చెప్పారు. నిధులు ఎక్కడికి వస్తాయి? గ్రామంలో వాళ్ళు కలెక్ట్ చేసేటువంటి ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్, వగైరే ట్యాక్స్. 432 కోట్లు ట్యాక్స్ కింద జమ అయింది. కొంచెం కఠినంగా వ్యవహారం చేస్తే ఇప్పుడు చట్టంలో పెట్టినాం. ఇవాళ బాధ్యత సెక్రటరీకి పెట్టినాం. కలెక్ట్ చేయకపోతే ఉద్యోగం పోతుంది నెక్స్ట్ డేనే. పర్ క్యాపిటా
806 కాడికి ప్రతి మనిషికి చొప్పున లెక్క పెట్టి మన రాష్ట్ర జనాభా ప్రకారం మనకు వచ్చేది 1628 కోట్ల రూపాయలు వస్తున్నాయి. ఇది కేంద్రం నుంచి సేమ్ 1628 కోట్లు మనం కలుపుతున్నాం, బడ్జెట్ లో పెడుతున్నాం. అది విధిగా రిలీజ్ కావాలి కాబట్టి గ్రామాలు బాగుపడాలంటే మట్టి డైలాగ్స్ బాగుపడాయి కదా, నిజంగా ప్రాక్టికల్ బాగుపడాలి. మహబూబ్ నగర్ జిల్లా మద్దూరు మండలం పెదిరిపాడు గ్రామంలో కొత్తగా ఎన్నికైన సర్పంచ్ బాలప్పను నేలపై కూర్చోబెట్టిన సంఘటనను సీఎం కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రిసోర్స్ పర్సన్లను ఉద్దేశించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ఎస్కే జోషి ప్రారంభోపన్యాసం చేశారు. గ్రామ వికాసానికి సర్పంచ్లను చేంజ్ ఏజెంట్లుగా మార్చాలని సూచించారు.